ఒక షార్ట్ కట్ చెప్దాం అనుకుంటున్నా అండి అదేంటంటే మనం ఏదైనా టూ డిజిట్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు అంటే ఎనీ టూ డిజిట్ నెంబర్ మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు వాటి యొక్క యూనిట్ డిజిట్స్ అంటే ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ త్రీ అవుతుంది ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ సెవెన్ అవుతుంది ఇలా యూనిట్ డిజిట్స్ రెండు కలిపితే టెన్ వచ్చింది అనుకోండి అంటే ఈ త్రీని సెవెన్ని ని కలిపితే మనకి టెన్ వచ్చి అదేవిధంగా రిమైనింగ్ డిజిట్స్ సేమ్గా ఉండాలండి నాట్ ఓన్లీ టూ డిజిట్ నెంబర్ ఎనీ డిజిట్ నెంబర్ వాటిలో రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా సేమ్ ఉండాలి ఇక్కడ నైన్ నైన్ సేమ్గా ఉండి ఈ యూనిట్ డిజిట్ మాత్రం రెండు కలిపితే టెన్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో మన షార్ట్ కట్ ఏంటంటే షార్ట్కట్ ఫస్ట్ ఏం చేయాలంటే త్రీ సెవెన్స్ ఈ రెండు మల్టీప్లై చేయాలండి త్రీని సెవెన్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది ట్వంటీ వన్ వచ్చింది కదా సో నైన్ నెక్స్ట్ నెంబర్ ఎంత అండి టెన్ నైన్ నెక్స్ట్ నెంబర్ అంతా టెన్ సో నైన్ నెక్స్ట్ నెంబర్ టెన్ అయినప్పుడు నైన్ టెన్స్ అంతా నైంటీ ఇంత ఆన్సర్ సో వెరీ ఈజీ అండి మన షార్ట్కట్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందండి యూనిట్ డిజిట్స్ రెండు యాడ్ చేస్తే టెన్ రావాలి ఈ రెండు ఫస్ట్ దాని రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా సేమ్ ఉండాలి అలాంటప్పుడు మన షార్ట్ కట్ అప్లికేబుల్ అవుతుందండి త్రీ సెవెన్స్ ఎంత అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ త్రీ సెవెన్స్ మల్టీప్లై చేయాలి త్రీ సెవెన్స్ ఎంత వచ్చింది ట్వంటీ వన్ వచ్చింది ఈ ఫస్ట్ రిమైనింగ్ డిజిట్ ఎంత ఉంది నైన్ ఉంది నైన్ నెక్స్ట్ నెంబర్ అంతా టెన్ నైన్ టెన్స్ నైంటీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్తే ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఇంటూ సమ్ ఫార్టీ ఫోర్ ఉందండి దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే సిక్స్ ఫోర్ రెండు కలిపితే టెన్ వచ్చింది ఈ ఫస్ట్ దాని ముందు డిజిట్స్ రెండు సేమ్ ఉన్నాయి ఫోర్ ఉంది సో అప్పుడు మనకు షార్ట్ కట్ ఎలా చేయాలి చెప్పండి సిక్స్ ఫోర్స్ ఎంత ట్వంటీ ఫోర్ ఈ ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఎంత ఫైవ్ సో ఫోర్ ఫైవ్స్ ట్వంటీ ఇంత ఆన్సర్ అర్థమైందండి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఎయిటీ టూ ఇంటూ సమ్ ఎయిటీ ఎయిట్ తీసుకుందాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ ఎయిట్ రెండు కలిపితే టెన్ వచ్చింది రెండు సేమ్ ఉన్నాయి సో టూ ఎయిట్స్ ఎంత సిక్స్టీన్ ఎయిట్ నెక్స్ట్ నెంబర్ ఎంత నైన్ ఎయిట్ నైన్స్ ఎంత సెవెంటీ టూ అంతే ఆన్సర్ సో ఇప్పుడు మీరు చెప్ మీరు ట్రై చేయండి సెవెంటీ త్రీ ఇంటూ సమ్ సెవెంటీ సెవెన్ ఉందండి ఇలాంటి సిచ్యువేషన్లో త్రీ సెవెన్స్ ఎంత అవుతుంది ట్వంటీ వన్ సెవెన్ నెక్స్ట్ నెంబర్ ఎంత ఎయిట్ సెవెన్ ఎయిట్స్ ఎంత అవుతుంది ఫిఫ్టీ సిక్స్ అంతే ఇప్పుడు త్రీ డిజిట్స్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది ఎప్పుడు ఈ ఫస్ట్ మూడు సే ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయి లాస్ట్ యూనిట్ డిజిట్స్ రెండు కలిపితే టెన్ వచ్చింది ఇలాంటి సమయంలో ఏంటి ఈ ఫస్ట్ ఈ రెండు మల్టీప్లై చేయాలి కాబట్టి త్రీ సెవెన్స్ ఎంత ట్వంటీ వన్ ట్వెల్వ్ నెక్స్ట్ నెంబర్ అంతా థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్స్ అంతా వన్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా సో మీకు ఏదో ఇంకోటి త్రీ డిజిట్ నెంబర్ చెప్తున్నాను వన్ వన్ టూ ఇంటూ వన్ వన్ ఎయిట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిట్ టూ కలిపితే టెన్ వచ్చింది ఈ లెవెన్ లెవెన్ రెండు సేమ్ ఉన్నాయి సో అది ఫస్ట్ మన షార్ట్ కట్ ప్రకారం ఏంటి ఇది మల్టీప్లై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఏం చేయాలి టూ ఎయిట్స్ ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది లెవెన్ నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ఎంత ట్వెల్వ్ లెవెన్ ట్వల్వ్స్ ఎంత ఎంత అండి వన్ థర్టీ టూ ఆన్సర్ ఎంత సో మళ్ళీ ఇంకా సింపుల్ తెస్తున్నాను ఫార్టీ నైన్ ఇంటూ ఫార్టీ వన్ మీరు ట్రై చేయండి నైన్ వన్స్ నైన్ ఓకేనా అప్పుడు జీరో వేసుకోవాలండి ముందు ఎందుకంటే టూ డిజిట్స్ కాబట్టి సో ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఎంత ఫైవ్ ఫోర్ ఫైవ్స్ ఎంత ట్వంటీ అర్థం ఏంది కదండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ నైన్ చూడండి వన్ నైన్ జా వన్ నైన్స్ నైన్ జీరో ముందునే వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి టూ డిజిట్స్ కాబట్టి సో ఫైవ్ నెక్స్ట్ నెంబర్ ఎంత ఫైవ్ ఎందుకంటే ఫైవ్కి నెక్స్ట్ నెంబర్తో మల్టీప్లై చేయాలి ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత ఇంత ఆన్సర్ అర్థమైంది కదండి నెక్స్ట్ ఇంకొకటి ఇస్తుంది వన్ నాట్ వన్ ఇంటూ వన్ నాట్ నైన్ అని ఇచ్చానండి ఇందులో టెన్ టెన్ సేమ్ ఉన్నాయి రెండు కలిపితే టెన్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ మన షార్ట్ కట్ మళ్ళీ అప్లై అప్లికేబుల్ అవుతుంది వెరీ ఈజీ నైన్ వన్స్ మల్టిప్లై చేసేస్తాం నైన్ వేస్తాం ఈ టెన్ ఎక్స్ నెంబర్ ఎంత టెన్ నెక్స్ట్ నెంబర్ ఎంత అండి లెవెన్ టెన్ లెవెన్స్ వన్ టెన్